సినిమా ఇండస్ట్రీ నుంచి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎవరెవరే హాజరయ్యే అవకాశం ఉందండి అందరు హాజరవుతారు నాకు తెలిసినంత వరకు నాకున్న ఎస్టిమేషన్ ప్రకారం సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఆహ్వానాలు పంపితే వాళ్ళు అందరూ హాజరవుతారు జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది అవును మనం గతంలో మీరే విశ్లేషణ అందించారు జూనియర్ ఎన్టీఆర్ అలాగే రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళని రాజకీయ ఉన్నటువంటి రిలేషన్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది చిరంజీవి హాజరవుతారు చిరంజీవి ఖచ్చితంగా హాజరవుతారు చిరంజీవి తర్వాత నాగార్జున హాజరవుతారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ డౌటే ఎందుకంటే బీజేపీతో పొత్తులో ఉన్నాడు కాబట్టి బహుశా పవన్ కళ్యాణ్ రాకపోవచ్చు వచ్చినా ఆశ్చర్యపోసాలు వచ్చి పవన్ కళ్యాణ్ ఒక్కోసారి ఒక్కొక్క విధంగా ఆలోచిస్తుంటారు అంటే ఒక వీడియో ఇప్పుడు చక్కెర్లో కొడుతుంది మీరు చూసారో లేదు సార్ సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ హగ్ ఉన్నారని అది పాత వీడియోనే లేకపోతే కొత్త వీడియోనే ఎవరికి అర్థం కావట్లేదు కానీ రేవంత్ రెడ్డిని కలిశారు పవన్ కళ్యాణ్ ఆయన్ని విష్ చేశారు ఆయన ఆల్ ద బేస్ చెప్పారు అంటే కూడా ఒక వీడియో పవన్ కళ్యాణ్ గురించి మనం ఎప్పుడు ఏ క్షణంలో ఏ విధంగా ఉంటారు ఏ విధంగా ప్రవర్తిస్తారు ఏ విధంగా మాట్లాడతారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఒక స్టాండర్డ్గా ఉన్నాడు ఆయన అలా అని చెప్పి శత్రుత్వం కూడా పెంచుకోడు ఎవరితోటి అప్పటికప్పుడే డైలాగ్ లేస్తాడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇప్పుడు ఎగురుపడుతున్నాడు కదా ఒకప్పుడు అసలు కే అసలు కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించలేనటువంటి ధైర్యం లేదు పవన్ కళ్యాణ్కి ఇక్కడేమో బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్నాడు ఇక్కడికి వచ్చి కేసీఆర్ ప్రభుత్వంలో ఉండే లోపాలను ఎత్తి చూపలేనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ది ఒకప్పుడు ఆ పవన్ కళ్యాణ్ కించపరుస్తూ మాట్లాడాడు ఎవరు కేసీఆర్ కేసీఆర్ కించపరుస్తూ మాట్లాడాడు అదే కేసీఆర్కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు పలికాడు బీఆర్ఎస్ పార్టీకి అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇప్పుడు ఎలా ఉంది ఆయన పార్టీ పెట్టి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాల నుంచి ఆయన చెగువీర అన్నాడు అంబేద్ అంబేద్కర్ అన్నాడు కాన్షీరామ్ అన్నాడు ఈ రకరకాలు చెప్పారు చాకల ఐలమ్మ అన్నాడు రకరకాల పేర్లు చెప్పారు పేర్లు చెప్పి లెఫ్ట్ పార్టీలతో కలిశాడు తర్వాత తోటి కలిశాడు లాస్ట్కి ఏమైంది ఫస్ట్ ఏమో తెలుగుదేశం పార్టీ బీజేపీతోటి కలిసి కలిసి డయాస్ మీద కనపడ్డాడు అప్పటికి పార్టీ లేదు పార్టీ అనౌన్స్ చేశాడు అంతే రెండు వేల పద్నాలుగులో పార్టీ లేదు ఒక మనిషి ఉన్నాడు అంతే ఆయన గాడ్ గ్రేస్ ఏంటంటే ఆయనకి పాపులారిటీ ఇచ్చాడు సినిమా హాల్లో వాళ్ళ నా అన్న చిరంజీవి క్రేజ్ ఉంది కాబట్టి ఆ క్రేజ్ తోటి ఆయన సినిమాలో వచ్చాడు తన అదృష్టం కొంది సినిమా హీరోగా ఎదిగారు ఆ పాపులారిటీ తోటి ఆయన పార్టీ ప్రజారాజ్యం పార్టీ మూసేసిన తర్వాత ప్రజా జనసేన పెట్టుకున్నాడు జనసేన పెట్టుకున్నాడు కానీ రెండు వేల పద్నాలుగులో అసలు లేదు కదా దాని స్వరూపమే లేదు జస్ట్ అది ఉరికే అనౌన్స్ చేశాడు అప్పుడు రిజిస్టర్ కూడా ఇందో కాలేదు రిజిస్టర్ చేసి ఉంటారులే మోడీతోటి చంద్రబాబు నాయుడు తోటి వేదికల మీద కనిపించారు అంతే ఆ ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికే అయింది బీజేపీతో విడిపోయారు చంద్రబాబు నాయుడు తోటి విడిపోయారు కమ్యూనిస్టులతో పొట్టు పొట్టు పెట్టుకున్నారు కమ్యూనిస్టులు బీఎస్పితో పొట్టు పెట్టుకుని వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీన్ కట్ చేసి ఎక్కడ డిపాజిట్లు రాలేదు చాలా వరకు వాళ్ళు గెలవలేదు అన్నదమ్ములు ఇద్దరు గెలవలేదు సో మళ్ళీ ఏం చేశారు ఎలక్షన్ అయిపోగానే ఎమ్మిటే మళ్ళీ నేను హిందుత్వ హిందువులను కాపాడుతాను నేను హిందుత్వం కోసం హిందువుల కోసం నేను ఉంటానని చెప్పి ఢిల్లీ పోయేసి బీజేపీతో నేను పొత్తు పెట్టుకున్నాను ఢిల్లీ బీజేపీతో అన్నారు అలా అని చెప్పి బీజేపీతో నేను పొత్తులో ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసినంతవరకు బీజేపీతోటి ఒక తిరుపతి ఉప ఎన్నికల్లో కనిపించేది తప్పితే తర్వాత ఎక్కడ కనపడాల ఆ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్ చేశాడు ఆయన పొత్తానం చేసి ఇక్కడేమో మళ్ళీ బీజేపీతోటి కలిసి తెలంగాణ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశాడు అంటే కాబట్టి అంటే నేనే ఏమంటానంటే పవన్ కళ్యాణ్ అనే అతను అతనికి ఉండే క్రేజ్ గురించి నేను తప్పుబట్టును ఎందుకంటే అతను గ్రాడ్ గ్రేస్ పూర్వజనమో సుకృతమో మరి ఏంటి తెలియదు కానీ అతనికి పాపులారిటీ ఉంది జనం వస్తున్నారు క్రౌడ్ పూలర్ అనొచ్చు హీఈస్ నాట్ ద పొలిటీషియన్ లీడర్ పొలిటికల్గా ఆయన ఒక స్థిరమైనటువంటి మనస్తత్వం కానీ శివరాన్ని సిద్ధాంతాలతో కానీ ఉండడని చెప్పి మనం ఈ గత పది సంవత్సరాల నుంచి మనం అతని ప్రయాణం చూస్తే మనకు అర్థం అవుతుంది ఇప్పుడు పోరాడేటువంటి వాళ్ళ తత్వం వేరే ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి మొత్తం అతని జర్నీ రెండు వేల ఆరులో ఆయన నేపథ్యం ఏం లేదు ఒక సాధారణ ఫ్యామిలీ నుంచి వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నేపథ్యం అంతకుమించి ఏం లేదు అతను ఏదో పొట్టకూడి కోసం హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో చదువుకొని హైదరాబాద్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని జీరో నుంచి ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంతే చంద్రబాబు నాయుడు కూడా అంతే కదా చంద్రబాబు నాయుడు కూడా స్టూడెంట్ లీడర్గా ఎవరు ఆయన సాధారణ కుటుంబం నుంచి వచ్చినాడే అంటే వాళ్ళ వాళ్ళ త శ్రమ ఉంది శ్రమ ఉంది ప్రజల పట్ల అంకితభావం ఉంది ప్రజాసేవ చేయాలనే తపన ఉంది వాళ్ళకి దాంట్లోనే నిమగ్నం వింటారు కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు కదా పుల్పేజుగా ఇప్పుడు వారాహి యాత్ర అన్నారు వారాహి యాత్ర వస్తుంది వస్తుందని చెప్పి చెప్పినంత ప్రచారం ఇన్ని రోజులు చేశారు అన్ని రోజులు కూడా ఆయన యాత్ర చేయాల వారాహియాత్ర అంటే చూపు అంటే పనికిరాడని నేను చెప్పలేదు అతను క్రేజ్ ఉంది ప్రజల్లో కానీ దాన్ని అతని మనస్తత్వం అతని యొక్క యాటిట్యూడు అతని యొక్క గట్స్ రాజకీయాలకి నేను అనుకోవటం అంతగా అతను అంతకు ఉన్నతని క్రేజ్ను ఉపయోగించుకోలేకపోతున్నాడు అనుకుంటున్నాను నేను హీరోలతో పాటుగా డైరెక్టర్లు అలాగే ప్రొడ్యూసర్లు కూడా బడబడ ప్రొడ్యూసర్లు అందరూ రాబోతున్నారు ప్రమాణ స్వీకారానికి అంటూ ఒక వార్త చక్రాలు పడుతుంది సార్ అందరూ వస్తారు సినిమాలో టాలీవుడ్లో అందరూ వచ్చేటటువంటి అవకాశం ఉంది అందరు వస్తారు ఏ పార్టీ ఇప్పుడు టాలీవుడ్ లో ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి తప్ప అందరికి వెళ్తారు జగ ఒక జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వాళ్ళు దూరంగా ఉన్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వర్సెస్ టాలీవుడ్ కూడా నడిచింది ఒక వారి పెద్ద వార్ నడిచింది వెయిట్ చేయించేదిముందు అందరూ మా తాడేపల్లి హౌస్కి బయట ఆ కార్లు అన్ని ఆఫీస్ లోపలకి కూడా ఎంటర్ కానీ లేదు కదా నడుచుకుంటూ వెళ్ళారు కదా అందుకన్నా హీరోలకి అసలు హీరోలే మామూలుగానే నాకన్నా గొప్ప వాళ్ళు ఎవరు అనుకుంటారు ఎవరి వాళ్ళే హీరోలు మామూలుగానే సినిమా ఇండస్ట్రీలో హీరోలు నాకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారని ఎవరి వాళ్ళే ఫీల్ అవుతుంటారు సహజంగా బహుశా ఆ ఫీల్ లేకపోతే నటించలేరేమో తెలియదు కానీ అలా ఫీలింగ్ ఉంటుంది అలాంటి వాళ్ళని కార్లు బయట పెట్టించి అందరిని నడిపించి ఒక పేరెంట్ లాగా అక్కడ నుంచో పెట్టారు అందరు అగ్ర హీరో టాప్ హీరోల్ని ఇప్పుడు వాళ్ళు చేసే సినిమాలకి ఇప్పుడు ఇండియా వైడ్ సినిమాల్లో పాపులర్ అయిన హీరోలు కూడా ఆడ నుంచి ఉన్నారు కదా మహేష్ బాబు ఉన్నాడు ప్రభాస్ ఉన్నాడు రామ్ చరణ్ ఉన్నాడు నాగార్జున ఉన్నాడు చిరంజీవి ఉన్నాడు అందరూ ఉన్నారు కదా సో ఒక రకంగా నేను సినిమా ఇండస్ట్రీకి జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ ఉంది సో అతను అది తప్ప మిగతా వాళ్ళందరితో బాగుంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి దానికైతే అందరూ వస్తారు ఎందుకంటే రేవంత్ రెడ్డికి సినిమా వాళ్ళతో కూడా సత్సంబంధం ఉన్నాయి రాజకీయ వర్గాలతోటి కాదు సినిమా వాళ్ళతో కూడా మొదటి నుంచి ఆయనకి సత్పం సత్సంబంధాలు ఉన్నాయి కారణం ఏంటంటే జూబ్లీ హిల్స్ హౌసింగ్ లో మెంబర్గా పాలక మెం పాలక మెంబర్గా చేశాడు అది సో జూబ్లీ హిల్ హౌసింగ్ సొసైటీలో చేసిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సినిమాలు పరిచయం అవుతారు ఎందుకంటే జూబ్లీ హిల్సే కదా బంజారా హిల్స్ జూబ్లీ హిల్సే కదా సినిమా వాళ్ళంతా ఉండేది వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే స్థలం కావాలన్నా ఖచ్చితంగా అప్రోచ్ అవుతారు జూబ్లీహిల్ హిల్ సొసైటీని సో కాబట్టి ఆ జూబ్లీ సొసైటీలో పాలక మెంబర్ అయిన ఎవరు రేవంత్ రెడ్డి సో కాబట్టి ఆ పరిచయాలు కూడా మొదటి నుంచి ఉన్నాయి సినిమా వాళ్ళతో కాబట్టి ఖచ్చితంగా అందరు వస్తారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా వస్తారు ఎందుకు వస్తారంటే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మనం చూసిన మొన్నటి వరకు బట్టి విక్రమార్క అని చెప్పి సోషల్ మీడియా వేదిక చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొలవమని ప్రచారం చేశారు ప్రచారం భారీ ఎత్తున చేశారు ఇప్పుడు మనం మళ్ళీ నేను రేవంత్ రెడ్డిని సీఎంగా అనౌన్స్ చేసిన తర్వాత ఇంకో రకంగా ప్రచారం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రేవంత్ రెడ్డి సీఎం అవుతున్నాడు తెలంగాణలో కూడా అని చెప్పి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అది ప్రచారం చేస్తున్నారు నిన్నటి వరకు సిఎల్పి లీడర్గా అనౌన్స్ చేసేంత వరకు ఏఐసీసీ బట్ విక్రమార్క్కి వాళ్ళు మొత్తం సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం ఆకాశానికి ఎత్తేసింది బయట విక్రమార్ని సడన్గా సిఎల్పి అనౌన్స్ చేయగానే వెంటనే రెడ్డి సామాజిక వర్గాన్ని సీన్లోకి తీసుకొచ్చేసారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా వస్తారు ఎందుకు వస్తాడంటే రెండు యాక్స్పర్ట్స్ ఒకటి సామాజిక వర్గం ఒకటి రెండు ఏంటంటే ఆయన ఆస్తులు ఇక్కడ ఉన్నాయి హైదరాబాదులో ఆయన కేసులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి యొక్క సహాయ సహకారాలు అవసరం సహాయ సహకారాలు లేకపోయినా నా జోలికి రావద్దు నన్ను అంటే ఇబ్బంది పెట్టద్దు అనే యాంగిల్లో బత్తెలు ఆడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అంత దూరం రాకుండా ఘర్షణ వాతావరణం రాకుండా స్నేహపూర్వమైనటువంటి వాతావరణం తీసుకొచ్చుకునేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తాడు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని ఒక వేదికమైతే తెచ్చి చూసే అవకాశాలు ఉన్నాయి అవకాశాలు అయితే ఉన్నాయి లేకపోలేదు